రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీని ఆ పేరు తొలగించి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్పు చేయడాన్ని భీమవరం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం తరఫున ఖండిస్తున్నాం. ఇది చాలా దారుణమైన విషయం. ఎంతోమంది హెల్త్ యూనివర్సిటీ ద్వారా చదువుతున్న ఉన్నత విద్యాభ్యాసం చేసి పై చదువులు చదివి పై దేశాలు ఇతర దేశాలకు వెళ్ళి ఎన్నో సేవలు చేస్తున్నారు. అలాంటి యూనివర్సిటీని ఎన్టీఆర్ పేరును తీసి వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పెట్టడం చాలా దారుణమైనది అని ఖండిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇటువంటి నియంతృత్వపు నిర్ణయాలు తీసుకుని ప్రజల్లో చులకనవడమే కాకుండా ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. నవరత్నాలను చెప్తూ నవనాడులు పొంగదీస్తూ ప్రజలను చాలా ఇబ్బందులు చేస్తున్నారు. అన్ని రంగాల్లోనూ కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఖండిస్తున్నాం. ఇలా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్ దొంగ నాటకాలు ఆడుతూ ఇవాళ ఏనాటిన ఎన్టీఆర్ విశ్వవిద్యాలయాన్ని వైఎస్ఎస్ రాజశేఖర రెడ్డి విశ్వవిద్యాలయంగా మార్చడం అనేది చాలా దుర్మార్గం. అటువంటి ఎన్టీఆర్ ప్రజల్లోంచి వచ్చిన వ్యక్తి, ఆయన ఎలా ఆంధ్ర రాష్ట్రానికి గుర్తింపు తెచ్చాడంటే అటువంటి ఎన్టీఆర్ వ్యక్తి పేరు మార్చడం అనేది ఈవేళ జగన్మోహన్ రెడ్డి చేసే దుర్మార్గానికి ఇది నిదర్శనం. ఇది ఈ విశ్వవిద్యాలయం పేరు ఎన్టీఆర్ పేరు మార్చడం అనేది చాలా దుర్మార్గం. ఈ తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ పేరు మార్చకపోతే కనుక చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు, ఆయన తెలుగు జాతిని ప్రపంచ దేశాలకు వ్యాపించిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన హావభావాలతో చక్కటి నేత్రాలు, చక్కటి నటన, దేశ ప్రజలందరూ కూడా ఆయన ఒక అభిమానుడిగా అందరి హృదయాల్లో నిలుచుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు. అటువంటి ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మరి దేశంలో ఒక మంచి యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీలో చాలామంది చదువుకుని దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అటువంటి యూనివర్సిటీకి మరి ఎన్టీ రామారావు గారి పేరు తొలగించి వైఎస్ఆర్ రాజశేఖర్ గారి యొక్క పేరు పెట్టడం చాలా దురదృష్టకరం. ఎన్టీ రామారావు అభిమానుల అందరూ కూడా అది చాలా ఒక విచారకరమైన రోజు. అదే వెంటనే అటువంటి ఏమైనా ఉంటే వెనక్కి తీసుకోవాలా, లేకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్టీ రామారావు అభిమానుల తరఫున మేమందరూ కూడా పోరాటం చేస్తామని మనం చెప్తాం. తెలుగుదేశం పార్టీ అవసరాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేరు మీద ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో పెట్టిన తీర్మానాన్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం. ఏంటంటే, ఏదైనా ఒక పేరు మార్చాలనుకున్నప్పుడు ముందు జగన్మోహన్ రెడ్డి గారు నీ పేరు మార్చేసుకుంటారా అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే రామారావు గారు అంటే సామాన్యుడు కాదు. ఎందుకంటే 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టి 9 సంవత్సరాల్లో ఆ రోజులో ఉన్న కాంగ్రెస్ పార్టీ 35 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని పారదోలిని వెత్తి ఈ తెలుగు జాతిని ఒక ప్రపంచ దేశాలన్నీ కూడా సాటి చెప్పిన మహోన్న వ్యక్తి. మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా ఒక భారత రాష్ట్ర ప్రపంచ స్థాయిలో కూడా ఎన్టీ రామారావు గారిని పూజించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు 85-90% మంది ప్రజలు ఉన్నారని చెప్పి సర్వేలు కూడా చెప్తున్నాయి. మరి అలాంటి వ్యక్తి పేరు మార్చి మీరు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎట్టాలని మీరు అలాంటి కూడా పెట్టుకుంటే పెట్టుకోండి. మీ నాన్నగారి మీద మీకు అభిమానం ఉంటే ఇంకో పేరు పెట్టుకోండి, ఇంకో దానికి పెట్టుకోండి. ఉన్న పేరు మార్చి పెట్టడం అనేది మీరు వెనక్కి తీసుకోకుండా మళ్ళీ రోజున దాన్ని వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మీరు సస్పెండ్ చేస్తే తెలుగుదేశం పార్టీ ఏమి మడిగట్టు కూర్చోలేదు. మీకంట 10 అడుగులు ముందుకేస్తాం. కంపల్సరిగా దీన్ని వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మేము తెలుగుదేశం పార్టీ తరఫున భీమవరం పట్టణంలో తోట సీతారామేశ్వరి, మెంటిపాల సార్ దగ్గర, కోలనాగేశ్వర, యాండ్ర శ్రీనగర్ వాదాలున్న పార్టీ నాయకులు, ఎక్స్ కౌన్సిలర్ సాధ్రయ్యలో పార్టీ కార్యకర్తలు అందరూ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ మీరు ఏదైతే ప్రవేశపెట్టారో ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకునేదాకా కూడా మేము నిద్రపోవని చెప్పి ఈ రకంగా మిమ్మల్ని మేము డిమాండ్ చేసి మీకు వార్నింగ్ ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆయన
గారి కాలంలో ఎన్టీఆర్ కెల్టా యూనివర్సిటీని డెవలప్ చేసి ఆయన పేరు పెట్టింది. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పేరు మార్చి వైఎస్ఆర్ కెల్టా యూనివర్సిటీగా మాట్లాడిన ఆదర్శంతో వీళ్ళ అసెంబ్లీలో తీర్మానం చేయటం లేదు. దాన్ని వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని సస్పెండ్ చేస్తున్నారు. పేరు ఉమ్మ పేరు మార్చి వేరే పేరు పెట్టడం ఎంతవరకు సమస్యని మేము తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఎన్టీఆర్ చేసే సర్వీస్ ఆయన చేసే సేవలు గుర్తించుకొని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పెట్టండి. దీనికి కేఎస్ రాజశేఖర్ రెడ్డి మీద సంబంధం లేదు. ఆయన ఏమన్నా ఆ యూనివర్సిటీ కోసం సేవ చేశారంటే అది లేదు. అటువంటి ఆయన నామాలను పేరు తీసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ మాట్లాడుతున్నారు. పార్టీ కలిసి భవిష్యత్తు లేదా వైఎస్ఆర్ తీర్మానించుకోవచ్చు. మేము ఉద్యమాలు చేసి విశ్వ కార్యక్రమాలు తెలియజేసి మా అభ్యర్థులు తెలియజేస్తామని చెప్పేసి.